హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఎంతో హెల్దీ రెసిపీతోని మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంటుంది, దీన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఎప్పటి నుంచో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి చక్కని అవకాశం. మోకాళ్ళ నొప్పులే కానీ, కీళ్ళు నొప్పులే కానీ, వాతపు నొప్పులే కానీ, ఒళ్ళు నొప్పులే కానీ, జలుబు, దగ్గు, తిమ్మిర్లు ఎలాంటివైనా సరే ఇట్టే మాయమైపోతాయి. కానీ కనీసం వారంలో ఒక్కటి లేదా రెండు సార్లు అన్నా కానీ దీన్నైతే మనం తినే ఆహారంలో కంపల్సరీ చేర్చుకోవాలి. చూడండి, ఈ ఆకులు ఏం ఆకులు అందరికీ తెలిసిందే, కానీ ఇవి ఇన్నాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నా కూడా మనం దీన్ని పట్టించుకోలేదు. ఇది ఏందిలే అని ప్రతి ఒక్కరికి వీటి గురించి చాలామందికి తెలుసు, కానీ ఇది ఎలా చేసుకోవాలన్నది తెలియక చాలామంది కూడా ఆగిపోతూ ఉంటారు. కానీ ఈ టైప్లో చేసుకోండి, అన్ని రోగాలకి ఇది చాలా మంచి మందు అన్నట్టు. దాదాపు ఏంటంటే 30 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు, వాతపు నొప్పులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలైతే దగ్గు, జలుబు, రొంప ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇది అన్నింటికి కూడా ఈ ఆకు ఒక్కొక్క విధానంలో చేసుకుంటే ఒక్కొక్క విధంగా చాలా మంచి రెసిపీ అన్నట్టు. కానీ ఈ ఆకులను నీట్గా మంచి లేతే తీసుకోవాలి. లేతే తీసుకున్నాక వీటిని ఏంటంటే బాగా మనం కడుక్కోవాలి. అసలు మెయిన్ ఫస్ట్ ప్రాసెస్ ఇదే. ఇవి ఎంత నీట్గా కడుక్కుంటామో ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే చూడటానికి నీట్గా ఉంటుంది కానీ డస్ట్ను మాత్రం పట్టుకో ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క ఆకుని ఈ విధంగా మనం తీసుకుంటూ నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, నీళ్ళల్లో మనం ఫస్ట్ కోస్తున్నప్పుడు ఎంత నీట్గా ఉన్నాయి, ఇప్పుడు కడిగితే దీంట్లోకి ఎంత డస్ట్ వచ్చిందో చూస్తున్నారు కదా, అంత డస్ట్ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా నీట్గా మనం రెడీ చేసి పెట్టుకునేసి. కానీ ఏంటంటే ఇందులో చూసుకోవాలి మనం ముదుర్లు కాకుండా ఈ టైప్లో మంచి లేతే తీసుకోండి, ఇగుర్లు లాంటివి. ఇవి మనం చేసే పచ్చడికైతే చాలా బాగా పనిచేస్తుంది, అందుకనే నేను ఇంతగా చెప్తున్నాను. ఇది రుచిలో కూడా సూపర్ నంబర్ 1గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని ఏంటంటే మనం ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా ఈ టైప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే వీటికి ఏంటంటే కాడలు కూడా అంత ముదురుగా ఉండవు, లేతగానే గట్టిగానే మెదిగిపోతాయి. ఓకేనా, ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఈ టైప్లో చేసుకోండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా నేను సొంతంగా తోటలో పెంచి అందరికీ చూపిస్తూ ఉంటాను. ఓకేనా, ప్రతి ఒక్కటి కూడా నేను పెంచుతూనే ఉంటాను. ఎలాంటి మందులు లేకుండా నేను ఓన్లీ ఎరువులతోనే చేస్తూ ఉంటా అన్నట్టు. ఈ టైప్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండీ పెట్టుకునేసి అందులో కొద్దిగా నూనె వేసుకునేసి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చనగలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు అంటే 10-12 ఎండుమిరపకాయలు అందులో వేసుకునేసి అది కూడా కారం ఉండేదాన్ని బట్టి. ఓకేనా, ఇప్పుడు కాస్త వాటిని వేగనిచ్చిన తర్వాత తెల్ల నువ్వులు వెనక్కించి 1 స్పూన్ వేసుకునేసి వీటిని కూడా బాగా కొద్దిగా అలా గోలించేసి ఒక్క తెల్లగడ్డని పాయలుగా విడదీసి అందులో వేసుకునేసి కాస్త అలా వేగనివ్వాలి. ఈ ఒక మంచి కలర్ వచ్చేదాకా మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్నాక మళ్ళా అదే బండి పెట్టుకుందాం. అందులో ఉండే నూనె కూడా సరి, ఏం వేస్ట్ కాదు, ఆ నూనెని కూడా వాడుకోవచ్చు. అదే నూనెలో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆకుల్ని అందులో వేసుకుందాం. వేసాక దాని మీదకించి కొద్దిగా నూనె వేసుకుందాం, ఎందుకంటే తక్కువ ఎక్కువలకి కొంచెం 1 స్పూన్ నూనె వేసుకునేసి చింతపండుని 1 నిమ్మకాయ సైజు తీసుకునేసి ఈ విధంగా విడదీసి అందులో వేసుకోవాలి. వేసాక 1/2 స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు. ఓకేనా, ఉప్పు ఏంటంటే మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది వేగటానికి, బాగా ఫ్రై కావడానికి కోసం అలా. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఆకుని ఏంటంటే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఈ విధంగా మంచి కలర్ వచ్చేదాకా, పూర్తిగా వాడిపోయి పచ్చి వాసన పోయేదాకా దీన్ని మనం బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగినప్పుడు మనకి ఇందులో ఒక
కలర్ మంచి కలర్ కనపడుతుంది. ఓకేనా, ఈ టైప్లో వచ్చినాక మనం ఏం చేద్దాం అంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రోల్ సిద్ధం చేసుకునేసి, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకునేసి మనం ఏం చేద్దాం అంటే మెత్తగా దంచుకోవాలి. దీనిని ఏంటంటే ఎక్కువ శాతం రోట్లో దంచడం చాలా మంచిది అన్నట్టు. మిక్సీ గ్రైండర్లో ఇలాంటి రోట్లో అంత ఎక్కువ పనికి రాదు. మనకి ఎంత వీలైతే రోట్లోనే దంచండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలబెట్టేసి ఇంకాస్త మెత్తగా దంచుకోవాలి. దంచిన తర్వాత ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఆకుని ఇందులో వేసుకునేసి, దీని పేరు ఏంటంటే వామ్ ఆకు, ఈ వామ్ ఆకుని అందులో వేసుకునేసి ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని కాస్త అలా కలిపేసి ఇది మొత్తం కలిసే విధంగా బాగా దంచాలి. దంచి కాస్త అలా రుబ్బితే ఏంటంటే జిగట వస్తుంది. జిగట వచ్చినప్పుడు దీనికి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒక ఎర్రగడ్డని రెండు భాగాలుగా కట్ చేసి అందులో వేసుకునేసి దీన్ని కూడా కచ్చాపచ్చగా దంచాలి. మరి మెత్తగా దంచకూడదు. కచ్చాపచ్చగా దంచినప్పుడు ఏంటంటే అందులోంచి ఎర్రగడ్డలోంచి రసం బయటకు వచ్చి ఆ పచ్చడికి టేస్ట్ వస్తుంది, నెంబర్ వన్గా వస్తుంది అన్నట్టు. అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ టైప్లో దంచిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. ఒక లైక్ కూడా కొడతారు కదా. ఇప్పుడు చూడండి ఈ పచ్చడి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కానీ దీన్ని మిస్ కాకండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కనీసం వారంలో ఒకటి లేదా రెండు సార్లు అయినా దీన్ని తినగలగాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి అందులో ఒక గంటె నూనె వేసి, ఎక్కువ అవసరం లేదు, అది కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూన్ తాలింపు గింజలు, ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా నలిపి అందులో వేసుకునేసి ఒక మూడు ఎండుమిరపకాయలని వేసి కాస్త అలా నాలి అన్న తర్వాత ఇంగువ, ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరుంటుంది. పొడి ఇంగువైనా గడ్డ ఇంగువైనా ఏదైనా వేసుకోవచ్చు. కాస్త అలా కలబెట్టాలి, ఎక్కువసేపు మాడనీయకూడదు. ఇప్పుడు కరివేపాకు వేసి చిటపట్లాడించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవేంటంటే ఎక్కువ మంట తగలకుండా ఉండాలన్నట్టు. ఇప్పుడు ఆ పోపుని తీసుకొచ్చి చట్నీ బౌల్లో వేసేసుకునేసి మిక్స్ చేసుకోవాలి. అది వేడి చల్లారకముందే వెంటనే అందులో వేసేసేయాలి. ఆ వేడి మీద ఏంటంటే ఈ పచ్చట్లో ఇది మిక్స్ అయ్యి సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఓకేనా, అందుకోసమని వెంటనే వేసేయాలి. ఇప్పుడు చూడండి ఒకసారి కలబెట్టి చూసానంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూస్తుంటే నోట్లోంచి నీళ్ళు వస్తాయి. చాలా మంచి రుచిగా ఉంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. చాలా బాగుంటుంది. నేను ఇంత విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పటి నుంచో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది సంజీవిని, చాలా మంచి రెసిపీ అన్నట్టు, ఎవరు కూడా మిస్ కావద్దు. ఇంతకాలం మన కళ్ళ ముందే ఉన్నదన్నట్టు. ఓకేనా.